నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఏలినా శని ప్రారంభమైంది ఈ శని కేవలం చెడే ఇస్తాడనేటువంటి భావన పక్కన పెట్టండి అది సరైనది కాదు ఏరినా కాలంలో ఎంతో ముఖ్యమైనటువంటి అభివృద్ధి సాధించిన వాళ్ళు ఉన్నత స్థానాలకు వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయితే ఈ శనేశ్వరుడు ప్రసన్నం చేసుకుంటే సానుకూలమైన ఫలితాలు వస్తాయి అందులో ఎలాంటి సందేహం లేదు ఎనిమిది శనివారాలు సరికి తైలాభిషేకం చేయించి అఘోర పాశ్వత హోమం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం సూచిస్తోంది ఈఎన్టీ సమస్యలు కానీ మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు కానీ ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తోంది విద్యా సంబంధన విషయాలు ఆర్థిక విషయాలు బాగున్నాయి నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వచ్చిన వాటికంటే మంచి అవకాశాలు కలిసి వస్తాయన్న భావంతో ఉన్నటువంటి ఉద్యోగం మారటానికి మీరు ఇష్టపడరు ఇతరుల సలహాలు తీసుకోవడానికి కూడా ఆ విషయంలో మీరేమాత్రం వాళ్ళకి ప్రాధాన్యతనివ్వరు ఎవరైతే మంచిగా ఉన్నారో ఎవరైతే మనకు ఉపయోగపడతారో ఎవరైతే మనతో సన్నిహితంగా ఉన్నారో ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉన్నారో వాళ్ళకు మాత్రమే సహాయం చేయాలని అనవసరమైన వ్యక్తులకు సహాయం చేయటం వల్ల అపాత్రదానం అవుతుందని మీరు గ్రహిస్తారు మీలో వచ్చిన ఈ మార్పు ఇంట్లో వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది అందరినీ వెంటేసుకొని ప్రతి వాళ్ళకి సహాయం చేసే ఈయన ధోరణిలో మార్పు రావటం అనేది చాలా సంతోషకరంగా ఇంట్లో వాళ్ళు అనుకుంటారు సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి చాలా బాగుంటుంది జయశకుమారుడు లేక జయశకుమార్తె విషయంలో కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం గోచరిస్తుంది పెండిళ్ళల్లో కానివ్వండి విద్యుల్లో కానివ్వండి వినోదాల్లో కానివ్వండి పది మంది కలిసి చోటు కానివ్వండి మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీ స్థాయిని పెంచుకోవటానికి మీరు చేసిన ప్రయత్నాలు సఫలీకృతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి ప్రారంభంలో కొంత గడ్డుగా ఉన్నప్పటికీ కూడాను క్రమేపీ ఈ వారాంతానికి కొన్ని ఫలితాలు సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాలు సివిల్ సర్వీసులకు సంబంధించిన అంశాలు అదేవిధంగా వైద్య విద్యకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కష్టపడతారు బాగానే చదువుకుంటారు కానీ కొంచెం జ్ఞాపక శక్తి తగ్గేట పరిస్థితి గోచరిస్తుంది జ్ఞాపక శక్తిని అభివృద్ధి చేసుకోవాలి దానికోసం మెడిటేషన్ చేయాలి సరస్వతి తిలకాన్ని ధరించడం జ్ఞాన చూన్నాన్ని సేవించడం వల్ల ఈ జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది మానసికమైన ధైర్యంతో ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్ళేటైతే చక్కగా అన్ని రకాల పరీక్షలు బ్రహ్మాండంగా రాయగలుగుతారు మనకి ఇది గుర్తున్నదేమో మనం భయపడతామేమో మనం అనుకున్నవి రావేమో ఇలా రకరకాలైన నెగిటివ్ థింకింగ్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి మీరు చేయాల్సినటువంటి కృషి మీరు చేయండి తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి సానుకూలమైనటువంటి విజయ యాత్రని మీరు కొనసాగించగలుగుతారు అందులో ఎలాంటి సందేహం లేదు బంధువుల్లోనూ మిత్రుల్లోనూ సమాజంలోనూ కుటుంబానికి పేరు తీసుకురావాలి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి అనేటువంటి మీ ఆశయం ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది వివాహాల శుభకార్యాల విషయంలో ఇతరులు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇష్టం ఉండవు వాటిని పక్కన పెట్టి వేరే సంబంధాలు చూడాలని చెప్పని నిశ్చయించుకుంటారు మానసికమైనటువంటి ధైర్యంతో ముందుకు వెళ్తారు అష్టమూలికా ధైర్యంతో ప్రతిరోజు మీ ఇష్టదేవత సన్నిధిలో దీపారాధన చేయండి ఆ అష్టమూలికాధనం ప్రమిదిలో రెండు సుక్కలు పరిమళ గ్రంథాన్ని వేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మకర రాశి వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఆరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి